పచ్చని అడవి ప్రాంతంలో అందమైన గూళ్ళు కట్టుకుని. తుని పిచ్చుక తన పిల్లలతో, చిచ్చు కాకి తన పిల్లలతో, లూసీ పావురం తన పిల్లలతో, ఇక చోటి చిలుక కూడా తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఒక రోజున పక్షులన్నీ కలిసి తమ పిల్లల్ని తీసుకుని సెలయేరు పక్కన మరింత అందంగా గార్డెన్ లాంటి చోటుకు వెళ్తాయి. ఆ గార్డెన్లో పక్షుల పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ సంబరపడుతూ ఉంటాయి. సంతోషపడుతున్న తన పిల్లల్ని చూసి తల్లి పక్షులు కూడా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఏమీ మన పిల్లల్ని చూసారా, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాయో, ఎంత బాగా అల్లరి చేస్తున్నాయో. అవునే పిచ్చుక, రోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారైనా పిల్లల్ని తీసుకుని ఇలా వస్తూ ఉండాలి. రావడానికి మనకి సమయం ఎక్కడుంటుంది? మనం చేసే ఇంటి పని, వంట పని చేసి పిల్లల్ని లేపి వాళ్ళను స్కూల్కి పంపించి మళ్ళీ మనం ఆహారం కోసం వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే. మళ్ళీ మనం చీకటి పడ్డాక గూటికొచ్చి వంట చేసి పిల్లలకు తినిపించి వాళ్ళ చేత హోంవర్క్ చేయించి పడుకోబెట్టాలి. అసలైన వాటిని మర్చిపోయారు మీరు. ఏం మర్చిపోలేదు, పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత మనం వాటి దగ్గరికే కదా వెళ్ళేది అంటూ చిచ్చు కాకి సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసి మిగతా పక్షులు సరదాగా నవ్వుకుంటాయి. సరిగ్గా అదే సమయంలో మహీగ్రద్ద ఆ అడవిలోకి కొత్తగా వస్తుంది. తనకు కావలసిన ఆహారం ఎక్కడ దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా అని ఆలోచన చేస్తూ ఆ మహీగ్రద్ద దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహీగ్రద్దకు అల్లరి చేస్తూ ఆడుతున్న పక్షుల పిల్లలు కనబడతాయి. మహీగ్రద్దకు ఎక్కలేని సంతోషం కలిగింది. ఆహా, ఏమి నా భాగ్యము, అదృష్టం అంటే నాదే కదా. ఇప్పుడే ఈ అడవిలోకి కొత్తగా మొదటిసారి వస్తున్నాను. ఆహారం కోసం ఎంతగా ఆరాటపడాలో అనుకుంటూ ఉండగానే కళ్ళకు పక్షుల పిల్లల రూపంలో కనబడింది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి ముందుగా ఏదైనా ఒక పక్షి పిల్లని తెచ్చుకుంటాను అని హుషారుగా పక్షి పిల్లల దగ్గరికి వస్తూ ఉండగా ఏదో గుర్తుకొచ్చి సడన్ గా ఆగిపోయి పక్కనే ఉన్న చెట్టు మీద వాలుతుంది. మళ్ళీ తనలో తను, క్షణం ముందు నాకీ ఆలోచన రాకపోయిండుంటే నా నోటి దగ్గరున్న ఆహారాన్ని నేనే దూరం చేసుకునేదానిని. పక్షుల పిల్లలున్నాయంటే వాటి తల్లులు కూడా ఉంటాయి కదా, మరి అవి ఎక్కడున్నట్టు అనుకుని కొంచెం పరిశీలనగా ఆ చుట్టుపక్కల చూస్తుంది. పక్షుల తల్లులు ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ కనబడతాయి. అమ్మో, క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది. పక్షుల తల్లులు చూసినా, ఆ పక్షుల పిల్లలు చూసినా జాగ్రత్త పడేటివి, నన్ను దగ్గరికి రానిచ్చేటివే కావు. ముందుగా నేను మాంసం తినడం లేదని, శాకాహారం తింటున్నానని నమ్మించాలి. ముందుగా వీళ్ళ గూళ్ళెక్కడున్నాయో వెతకాలి, వాటి పక్కన ఒక గూడు కట్టుకోవాలి అనుకుని ఆ చెట్టు మీద నుండి ఎగిరి అలా ముందుకు వెళ్తూ పక్షుల గూళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే పక్షుల గూళ్ళు కనబడతాయి. పిచ్చుక గూటు మీద వాలి వాటి రాక కోసం చూస్తూ ఉంటుంది. తల్లుల సరదా, పిల్లల సరదా తీరగానే తల్లుల పక్షులు తమ పిల్లల్ని తీసుకుని గూళ్ళ దగ్గరికి వస్తాయి. అక్కడ మహీగ్రద్దను చూసి భయపడుతూ తాళాలు తీసుకుని గూట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాయి. మహీగ్రద్ద ఆ 4 పక్షుల గూళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతూ ఉంటుంది. ఏ ఒక్క పక్షి కూడా గూట్లో నుండి బయటికి రాదు. మహీగ్రద్ద బ్రతిమాలి అలసిపోతుంది. పిచ్చుకకి జాలి కలిగి మహీగ్రద్దతో మాట్లాడి ఒక గూటిని ఇస్తుంది. అది పిచ్చుక చేసిన పొరపాటని తన పిల్లల్ని చంపడానికి మహీగ్రద్ద వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇక ఆ పక్షులు చూడాలని వాటిని నమ్మించడానికి శాకాహారం తింటూ ఉంటుంది. పక్షులకు మహీగ్రద్ద మీద నమ్మకం ఏర్పడింది. అన్ని పక్షులు అభిమానంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. వాటితో కలిపి ఆహార వేటకు తీసుకెళ్తూ ఉండేటివి. ఒకరోజున గూటిలో ఉన్న మహీగ్రద్ద పక్షుల పిల్లల్ని తినడానికని ఒక ఆలోచన చేస్తుంది. కళ్ళ ముందు నవ్వుతూ ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూస్తూ నేను ఇంకా నిగ్రహంగా ఉండలేను. ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక్కొక్క పక్షి పిల్లను తినాలి, లేదంటే అవి ఇక్కడి నుండి ఎక్కడికైనా ఎగిరిపోయే అవకాశం ఉంది అని బాగా ఆలోచన చేసి కడుపు నొప్పి అంటూ మంచం మీద పడుకుని ఉంటుంది. ఆహారం కోసం వెళ్లాలని మిగతా పక్షులు కలిసి మహీగ్రద్ద దగ్గరికి వస్తాయి. వాటికి కడుపు నొప్పని కహాని చెప్పి గూట్లోనే ఉండిపోతుంది మహీగ్రద్ద. పక్షులన్నీ కలిసి ఆహారం కోసం వెళ్తూ ఉంటాయి. అవి వెళ్లిన తర్వాత మహీగ్రద్ద తన గూటిలో నుండి బయటికొచ్చి ఒకరోజు కాకి పిల్లలు, మరో రోజున పావురం పిల్లలు, ఇంకొక రోజున చిలుక పిల్లలు అన్నింటినీ మహీగ్రద్ద తినేస్తుంది. కాకి, పావురం, చిలుక
తమ పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాయి. తుని పిచ్చుకకు అప్పుడు ఆలోచన వస్తుంది, మహీగ్రద్దై పిల్లల్ని తినేస్తుంది అని ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటుంది. తన పిల్లల్ని మరొక గూటిలో పెడుతుంది. అప్పుడు మహీగ్రద్ద ఇలా అనుకుంటుంది, తుని పిచ్చుకకు నా మీద అనుమానం వచ్చినట్టుంది, అందుకే తన పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళి ఎక్కడో దాచిపెట్టింది. నేను ఊరుకుంటానా, వెతికి పట్టుకొని మరీ తింటాను అని తుని పిచ్చుకకు తెలియకుండా పిచ్చుకను ఫాలో అవుతూ వెళ్ళి పిచ్చుక పిల్లలు ఎక్కడున్నాయో తెలుసుకుంది. పిచ్చుక ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిచ్చుక పిల్లల దగ్గరికి వస్తుంది. గ్రద్దని చూసి పిచ్చుక పిల్లలు భయపడుతూ ఉంటాయి. తుని పిచ్చుక ఆహారం తీసుకుని వస్తుంది. మహీగ్రద్ద తుని పిచ్చుకను చెట్టుకు కట్టేసి కిరాతకంగా తన పిల్లల్ని చంపుకొని తింటూ సంతోషపడుతూ ఉంటుంది. అది చూసి తుని పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. ఆ అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఒక గర్భవతి పిచ్చుక జీవిస్తూ ఉండేది. ఆ గర్భవతి పిచ్చుకకు తెలియని విషయం ఏంటంటే, తను నివాసముంటున్న చెట్టు పక్కనే ఉన్న మరో చెట్టు మాయా చెట్టని, మనం కోరుకున్న వాటిని తీరుస్తుంది అని. ఒకవేళ తెలుసుంటే ఆ గర్భవతి పిచ్చుక చనిపోయేది కాదు. రోజులాగే ఆ రోజు కూడా ఆహారం కోసం వెళ్ళి చీకటి పడుతూ ఉండగా తన గూటికి చేరుకుంది గర్భవతి పిచ్చుక. లాంతర్ వెలిగించింది, మంచంలో పడుకుంది. ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయినట్టుంది. హాయిగా నిద్రలోకి జారుకుంది. ఓ అర్ధరాత్రి వేళ ఆ పిచ్చుకకు పురిటి నొప్పులు వస్తుంటాయి. భరించలేకపోతుంది, అయ్యో ఈ నొప్పులు భరించడం నా వల్ల కాదు, ఈ సమయంలో నన్ను చూడడానికి ఏ పక్షొచ్చినా బాగుండును, నేను పడుతున్న నొప్పుల్ని చూసి నాకు కాస్త ధైర్యం చెప్పేటివి, చిచ్చుకాకి, చౌటు చిలుక, లూసి పౌరమా అంటూ గట్టిగా వాటిని పిలుస్తుంది గర్భవతి పిచ్చుక. అవి వాటి గూట్లోని మంచాలలో పడుకుని మంచి నిద్రలో ఉండడం వల్ల గర్భవతి పిచ్చుక పిలుపులు అరుపులు వినపడలేదు. పక్కనే ఉన్న మాయా చెట్టు కూడా కంగారు పడుతూ ఉండేది. గర్భవతి పిచ్చుకకు నొప్పులు ఎక్కువయ్యాయి. భరించలేకపోతూ మంచంలో అల్లాడుతూ ఉండగా చిన్నారి మూగ పిచ్చుక పుట్టింది. కాసేపటికి కళ్ళు తెరిచిన తల్లి పిచ్చుక తన పక్కనే ఉన్న కూతురు పిచ్చుకని చూసి సంతోషపడుతూ, ఇక నిన్ను ఆ దేవుళ్ళే కాపాడాలి తల్లి అంటూ క్షణంలోనే చనిపోతుంది. చిన్నారి మూగి పిచ్చుక తల్లడిల్లిపోతూ తన ముక్కుతో తల్లి పిచ్చుకను పొడుస్తూ ఉంటుంది. కాని తల్లి పిచ్చుక కదలడం లేదు, ఏ చప్పుడు లేకుండా అలా పడుకునుంది. మరుసటి రోజున గర్భవతి పిచ్చుక గూటిలో ముద్దుగా ఉన్న చిన్నారి మూగు పిచ్చుక ఏడుస్తూ ఉండడంతో చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం ఆ గూటి దగ్గరికి చేరుకుంటాయి. తల్లి పిచ్చుక చనిపోయింటుంది, చిన్నారి మూగ పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. పుట్టిన చిన్నారి పిచ్చుక మూగదని తెలిసి జాలిపడతాయి. అక్కడి నుండి తమ గూటికి వెళ్ళిపోతాయి. చోటు చిలుక తన గూటిలో తన కూతురితో, చిట్టి తల్లి, నువ్వు కాకి ఆడుకునేటప్పుడు ఆ చిన్నారి మూగు పిచ్చుకను చూసుకుంటూ ఉండండి, ఆడిపిస్తూ ఉండండి. తనకేం కావాలో చెప్పలేదు, తనకేం కావాలో అర్థం చేసుకుని అందివ్వాలి అని చెప్తుంది. అలాగే చిచ్చు కాకి తన కూతురు కాకితో చిన్నారి మూగ పిచ్చుకను బాగా చూసుకోవాలని, నీళ్లు పెట్టాలని, తినిపించాలని చెప్తుంది. అందుకు కాకి కూతురు కూడా ఒప్పుకుంటుంది. మరుసటి రోజున చిచ్చు కాకి, చోటు చిలుక, లూసీ పావురం ఆహారం కోసం వెళ్తాయి. అప్పుడు వాటి పిల్లలు, కాకి పిల్లేమో బ్రెడ్ ముక్ పట్టుకొని, చిలుక పిల్లేమో పండు తీసుకొని చిన్నారి మూగ పిచ్చుక దగ్గరికి వస్తాయి. బ్రెడ్ కావాలా, పండు కావాలా అంటూ చిన్నారి మూగ పిచ్చుకను ఆట పట్టిస్తూ ఉంటాయి. అది చూసి చిన్నారి మూగ పిచ్చుక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా కూడా కాకి, చిలుక పిల్లల మనసులు కరగలేదు. చిన్నారి మూగ పిచ్చుక చూస్తూ ఉండగానే కాకిపిల్ల బ్రెడ్ ముక్కను తింటూ ఉంటుంది, చిలుక పిల్ల పండును తింటూ ఉంటుంది. అది చూస్తూ నిరాశ పడుతుంది చిన్నారి మూగ పిచ్చుక. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది, దేవుడా, ఈ చిన్నారి మూగ పిచ్చుక మీద నీకు ఏమాత్రం జాలి లేదు కదా, ఆకలవుతుందని, దాహమవుతుందని చెప్పలేని నేను అప్పటి నుంచే ఆకలితో, దాహంతో అల్లాడిపోతున్నాను. కాకి పిల్ల, చిలుక పిల్ల వాటికి అర్థమై నన్ను ఏడిపిస్తూ అవి నా కోసం తెచ్చిన ఆహారం తినేస్తున్నాయి, నన్ను కూడా నా తల్లితో పాటు తీసుకెళ్లిపోవాల్సింది తండ్రి అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన కాకిపిల్ల కొంచెం కోపంగా, ఎందుక ఏడుస్తున్నావు, చూడు మా అమ్మ చిలుక వాళ్ళమ్మ వచ్చినప్పుడు మేం నీకు ఆహారం పెట్టి నీళ్లు కూడా తాగించామని చెప్పాలి, లేదంటే మా చేతుల్లో నీకు దెబ్బలు తప్పవు, అర్థమైందా
అని చెప్పగాని చిన్నారి మూగ పిచ్చుక అర్థమైందని తలుపుతుంది. మేం చెప్పినట్టు చెప్పకపోతే నిన్నేం చేస్తామో చూడు అని బెదిరిస్తూ ఉండగా వాటి పక్కనే ఉన్న మాయా చెట్టు మాట్లాడుతుంది. చిన్నారి మూగ పిచ్చుక చెప్పకపోతేనే నేను చెప్తాను. మీరిద్దరూ వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. పాపం ఆ చిన్నారి పిచ్చుక మూగది కాబట్టి మీరు ఏం చేసినా భరిస్తుంది. పాపం ఆ పిచ్చుక చిన్నారికి ఎంతగా ఆకలవుతుందో తెలుసా మీకు అని కోపంగా మాట్లాడుతున్న మాయా చెట్టుని చూసి కాకిపిల్ల చిలుకపిల్ల షాక్ అవుతాయి. చిన్నారి మూగ పిచ్చుక మాత్రం సంబరపడిపోతుంది తనను అర్థం చేసుకుని ఒక మాయా చెట్టు తన పక్కనే ఉన్నందుకు. మాయా చెట్టు మరింత కోపంగా, ఏయ్ కాకి, చిలుకపిల్లలు, ఇప్పుడు మీరిద్దరూ ఆ చిన్నారి మూగ పిచ్చుక ఏం తింటుందో తీసుకొచ్చి తినిపించాలి, ఏం తాగుతుందో తెలుసుకుని తాగించాలి. కాదని ఇక్కడి నుండి వెళ్లిన క్షణం నుండి మీరు మూగపోతారు, ఎప్పటికీ మూగ పక్షులాగే మిగిలిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం అని బెదిరిస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ కాకి చిలుక పిల్లలు చిన్నారి మూగ పిచ్చుకకు ఆహారం పెడుతూ నీళ్లు కూడా తాగిస్తాయి. ఆహారం కోసం వెళ్లిన చిచ్చు కాకి, చోటు చిలుక, లూసిపావురం చిన్నారి మూగ పిచ్చుక దగ్గరికి వస్తాయి. తమ పిల్లలు చేస్తున్న సేవను చూసి, చిన్నారి మూగ పిచ్చుక పట్ల ఉన్న శ్రద్ధను చూసి సంతోషపడుతూ వాటి గూళ్లకు వెళ్లిపోతాయి. అది గమనించిన మాయా చెట్టు, కాకి చిలుక పిల్లలు, మీ తల్లి పక్షులొచ్చాయి కదా, ఇక వెళ్ళండి. నా గురించి చెప్పాలననుకుంటున్నారు మీరు, కాని మీరు చిన్నారి మూగు పిచ్చుక గూడు దాటి వెళ్లగానే అంతా మర్చిపోతారు. ఇంక వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చిలుక కాకి పిల్లలను అక్కడి నుండి పంపించేస్తుంది. ఇకప్పటి నుండి ఆ చిన్నారి మూగ పిచ్చుక ఆలనా పాలనా అంతా కూడా ఆ మాయా చెట్టు చూసుకుంటుంది. వాళ్ల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. చిన్నారి మూగ పిచ్చుక చాలా సంతోషంగా ఉంటుంది.